వ్యతిరేకించండి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటించండి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేటటువంటి విధానాన్ని వ్యతిరేకించండి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేటటువంటి విధానాన్ని డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ వ్యతిరేకించండి వ్యవసాయ రైతులకు వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించండి వ్యవసాయ రైతులకు వ్యతిరేక విధానాలను రైతులకు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి డౌన్ 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 బీజేపీ గవర్నమెంట్ డౌన్ 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 బీజేపీ గవర్నమెంట్ డౌన్ డౌన్ బయటికి రావాలి బీజేపీ తెలుగు డౌన్ డౌన్ బీజేపీ డౌన్ 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 నరేంద్ర మోడీ డౌన్ డౌన్ రద్దు చేయాలి నల్ల చట్టాలను వెంటనే ట్యాంకులు కూడా అమ్మేస్తా ఉన్నారు. రేపు ప్రశ్నార్థకం ఉంది. మీ ఉద్యోగాలు కూడా ప్రైవేట్ పరం జరుగుతాయా, ప్రభుత్వంలో ఉంటావా, గ్యారంటీ ఉందా లేదనేది మీకోసం కూడా మేము అట్లనే పోరాటం చేస్తే ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన కాంచి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చింది. నోట్ల రద్దు, జిఎస్టి పెంపు, జాతీయం చేసిన అన్ని ఫ్యాక్టరీ అన్ని పరిశ్రమలు కూడా ప్రైవేట్ పని చేసి బిర్లా అద్వానీ ఆదాయానికి అమ్ముకున్నారు. ఆ విధంగా దాన్ని నిరసిస్తూ దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కూడా రాహుల్ గాంధీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కూడా పార్లమెంట్లో బయట కూడా అనేక రకాల ఉద్యమాలు చేశాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య సిద్ధాంతాలు కట్టుబడి ఉంది. దేశ సంపదను పెంచి వాటిని జాతిపరం చేసి జాతి మొత్తానికి దాంట్లో ఓటాలు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేసింది. ఆ విధంగా జాతీయకరణ చేశారు. ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రైవేట్ రంగాన్ని పోటీ తట్టుకొని జాతీయ పరిశ్రమ మొత్తం మరి దేశానికి ఎంతో సేవ చేసింది. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. ఆర్థిక వ్యవస్థని చక్క పెట్టాం. దేశంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచాం. అయినా కూడా మోడీ ప్రభుత్వం మరి మతత్వంతో మరి ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత కులతత్వంతో దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. దానికి వ్యతిరేకంగా ఇవాళ అన్ని పక్షాలు దేశంలో మరి కాంగ్రెస్తో సోనియా గాంధీ గారి నేతృత్వంలో
देश देशव्याप्त देश कार्मिक भारत जाति व्यवसाय रंग संबंध रैतु వాళ్ళకి వ్యతిరేకంగా తీసుకునేటటువంటి చట్టాలను మరి ముఖ్యంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి నరేంద్ర మోడీ మరి దుండడుగు విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ బంద్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారత జాతి సంపదని పూర్తిగా నడి రోడ్డులో బహిరంగంగా విచ్చలవిడిగా తన వీళ్ళ తల విలాసవంతమైనటువంటి కార్పొరేట్ శక్తుల్ని శక్తులకు అమ్మేటటువంటి విధానాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ సమస్యలు లేకుండా పోయి భారత యువతకి రేపొద్దున ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. ఉన్నటువంటి జాతి సంపదను అమ్మేసి భారతీయులందరినీ కూడా బికారులు చేసేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి హక్కు, దీన్ని అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తే తెలుగు ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కూడా కొట్టేటటువంటి ప్రమాదం ఉంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఇవాళ గడిచిన 3 నెలలుగా దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతులు, దేశానికి 6 కాలం కష్టపడి పండించేటటువంటి రైతాంగం ఇవాళ 3 నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తూ ఉంటే దేశాన్ని పక్కదారి పట్టించడానికి, దేశ ప్రజలను పక్కదారి పట్టించడానికి మొక్కుబడిగా 11 సార్లు చర్చలు జరిపి దానికి సమస్య పరిష్కారం చేయలేదు. ఇవాళ మండీలు కానీ రైతాంగానికి కనీస ధర కానీ లేకుండా ఉండి ఇవాళ రైతుల పేలట రైతులను ఉగ్రవాదులుగా రైతులను దేశ ద్రోహులుగా చేసేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఇవాళ పెద్దలు ఈశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను, ఎన్ఎస్యూ యువజన కాంగ్రెస్, సత్యనబిల్ పాలు అందరూ, పెద్దలందరూ, ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాలు పాల్పంచుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. చేసిన తప్పుకి భారత జాతికి క్షమాపణ చెప్పండి. వెంటనే మీరు జాతికి క్షమాపణ చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సింది కోరుకుంటూ చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు 23-25 మంది ఎంపీలు అడిగారు, ఇవాళ 28 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయండి. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేయండి. ఆ రోజు డిమాండ్ చేశారు మీరు. అట్లానే చంద్రబాబు నాయుడు కూడా వాళ్లకున్న ఎంపీలను ఎమ్మెల్యేలను రాజీనామా చేసి తెలుగు ప్రజల కోసం అండగా నిలబడాలని డిమాండ్ చేస్తూ భారత బృందం జయప్రదం చేసినందుకు ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. నరేంద్ర మోడీ రద్దు చేయాలి వ్యవసాయం వల్ల చట్టాలి. ఈ రోజున దేశవ్యాప్తంగా భారత్ బంద్ అత్యంత జయప్రదంగా జరుగుతూ ఉంది. ఈ బంద్ గత 4 నెలలుగా రైతాంగం ఢిల్లీ కేంద్రంగా 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలకు పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా జరుగుతున్నటువంటి బంద్. అలాగే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలేనన్ని సార్లు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీల్ని పూర్తిగా ఉపసంహరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేస్తున్నటువంటి బంద్. అలాగే రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరల్ని
పూర్తిగా నియంత్రించాలని కోరుతూ అన్ని పార్టీల ప్రజా సంఘాల నేతృత్వంలో జరుగుతున్నటువంటి అత్యంత జయప్రదంగా జరుగుతున్నటువంటి బంద్, అలాగే కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాక్షస చట్టాలని పూర్తిగా ఉపసంహరించాలని జరుగుతున్నటువంటి బంద్, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం కుదరదని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఉంచాలని జరుగుతున్నటువంటి ఈ బంద్. ఈ బంద్లో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఎంఎల్ పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, రెండు పార్టీలు కూడా మద్దతును తెలియజేయడం జరిగింది. ఇది పార్టీలు చేస్తున్నటువంటి బంద్ అనేదానికన్నా ఇది ప్రజలే స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ రాక్షస పాలనకు చరమగీతం పట్టం కోసం జరిగేటటువంటి బంద్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ యొక్క ప్రతిఘటనని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ బంద్ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి చరమగీతం పాడే బందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బంద్కు సహకరించి జయప్రదం చేసినటువంటి వాళ్ళందరికీ వామపక్ష పార్టీల తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేటువంటి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగాను, ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగాను, కార్మిక చట్టాల్లో పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా చేసినటువంటి మార్పులకు నిరసనగాను ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. 120 రోజుల నుంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోనూ దేశవ్యాప్తంగానూ ఆందోళన చేస్తూ ఉంటే చర్చల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు తప్ప సమస్యని పరిష్కారం చేయట్లా. ఈరోజు విశాఖ ఉక్కుంది. 32 మంది అమరవీరుల త్యాగాలతోటి పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నటువంటి ఉక్కుని, 3 లక్షల కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి విశాఖ ఉక్కుని 32 వేల కోట్ల రూపాయలకి అమ్మటానికి మీ అబ్బసొత్తు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా రైల్వేలు, అదేవిధంగా పోర్టులు, మొత్తం సర్వస్వం, ఎల్ఐసి, జిఐసి అన్నింటినీ మీరు ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలని, లాభాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకనే ఈ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. బంద్కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బంద్ను ఇంకా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు గనక తక్షణమే ఈ వ్యవసాయ చట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలని అమలు జరపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.